ఎంత అద్భుతం ఈ ప్రకృతి, ప్రశాంతం. ఇదంతా చింతామణి కాదు, చింతామణి తాలూకా చింత. గ్రామం పేరు మనము వచ్చింది కైవారం గ్రామం. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు మనం పోతున్నది ఇది చింతామణి కైవారం బలి అన్నారు. గవి రోడ్, ఇది గవి రోడ్. ఓకే, అది బ్యాక్ సైడ్ గవి. అక్కడ కూడా కొండ మీద ఏదో దేవస్థానం. అదే ఇది చెప్పారు కదా స్వామి పొద్దున్న కైలాసగిరి. అదేనా, వీటిని ఇంకా చూడండి ఒక 3 హోల్స్ కనిపిస్తాయి మనకి. ఈ సెంటర్ ఆ లాస్ట్ ఈ లాస్ట్ మధ్యలో ఒక కొండ ఉంది చూడండి. అవునవును, ఆ కొండలో మీకు ఒక గుహ ఉండే 3 మాన్యువల్ మేడం. అంటే వీళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు చేసింది అది. ఓకే, ఎంత ప్రశాంతం సార్, నాకు ఎంత ఇష్టమో. నడిచి వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోతా, అంత ఆనందం. లగేజ్ ఉంది కానీ లేదా నడిచి వెళ్ళిపోతా, అంత ఎంత సంతోషంగా చూడండి. అంటే మనం ఈ రోడ్ నుంచి అలా మదనపల్లి, అలా బాకరాపేట అంతా కూడా ఇలాగే ప్రశాంతం. కాకపోతే ఇక్కడికి అక్కడికి తేడా ఏమంటే, మీరు ఆంధ్ర ఎంటర్ అయ్యాక ఎక్కువ మాంసం దుకాణాలు, మద్యం దుకాణాలు కనబడతాయి. నాకు ఎక్కడ మద్యం దుకాణం కనపడలేదు ఇక్కడ. అది మరి భయంకరంగా ఏర్పడితే అది లేవు కదా. లేవు, చూడ పల్లెధనం ఇది, నారాయణపల్లి. చూడ పల్లెధనం ఎంత చక్కగా ఉంది. పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు కొదవలేదురా. ఇలా ఇలా ప్రశాంతంగా ఉండొచ్చు కదండి, సంతోషంగా ఉండొచ్చు కదా సార్. ఏదో ఉన్న నాళ్ళు, ఏదో 4 ఆవులు పెంచుకుంటూ ఆ పొలం చూసుకుంటూ దేవాలయానికి పోతూ ఆ కొండలను చూసుకుంటూ భావింప సకల సంపద రూప మదియో పావనమునకెల్ల పావనమయము పావనమునకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము హరివాసము హరివాసము. ఎంత గొప్పదో కదా మన దేశం. అడుగడుగునా మహాత్ములు, అడుగడుగునా దేవాలయాలు, అడుగడుగునా పుణ్యక్షేత్రాలు. మహాత్ములు పుట్టిన నేలలో పుట్టాం పరంధామా. ఇక్కడ ఏం లేదని సిరియాకి వెళ్తారు, ఇక్కడ ఏం లేదని ఎడారి మతాలకు వెళ్తారు పిచ్చోళ్ళారా, పిచ్చోళ్ళు. ఈ పచ్చదనం చూస్తూ ఈ చెట్ల కింద కూర్చుని ఆనందంగా సంతోషంగా భగవన్నామని చెప్పుకుంటూ గోవింద మేరో హై గోపాల మేరో హై శ్రీ బాంకీ బిహారి నందలాల్ మేరో హై గోవింద మేరో హై గోపాల మేరో హై వందనము రఘు నందన సేతు బందన భక్త చందన రామ వందన మురగు నందన. నారాయణ పరందామ అచ్యుత వాసుదేవ గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము. గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు.
తగ్గించే. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు, ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల, ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో ఈతని. ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో ఈతని. గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. చాటద చాటద సకల వేదములు పాలించిన హరి పరమమని. చాటద చాట